ఇందుకోసం ఉప ఎన్నికపైన సమీక్ష నిర్వహించారు పార్టీ నుంచి ఖరారు చేసిన అభ్యర్థి దాసరి సుధా గెలుపు బాధ్యతలను పార్టీ నేతలకు అప్పగించారు బద్వేల్ ఉప ఎన్నిక ఇన్ఛార్జ్ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగిస్తూ సీఎం నిర్ణయించారు కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మరణించారు దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడం ఆ కుటుంబానికే టికెట్ ఇవ్వడంతో ఏకగ్రీవానికి ప్రతిపక్షాలు ముందుకు రావాలని వైసీపీ పిలుపునిచ్చింది కానీ ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ నుంచి బద్వేలలో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్నే తిరిగి ఉప ఎన్నికకు ఎంపిక చేసింది దీంతో వైసీపీ తమ పట్టు నిరూపించుకునేందుకు సిద్ధమైంది ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీ నేతలతో జగన్ సమీక్ష నిర్వహించి కీలక బాధ్యతలు అప్పగించారు నామినేషన్ కార్యక్రమం నుంచి గెలుపు వరకు అందరూ కలిసిగట్టిగా పనిచేయాలని సూచించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ నుంచి గెలుపొందిన వెంకట సుబ్బయ్యకు నలభై నాలుగు వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని అంతకంటే ఇప్పుడు ఎక్కువ మెజారిటీ రావాలని సీఎం నిర్దేశించారు ఎక్కడా అతి విశ్వాసం చూపకుండా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లాలని స్పష్టం చేశారు రెండు వేల పదిహేడు ఎన్నికలలో డెబ్బై ఏడు శాతం ఓటింగ్ జరిగిందని ఈసారి మరింత పెరిగే విధంగా ప్రోత్సహించాలని సూచించారు ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని చెప్పారు దీంతో నియోజకవర్గ పరిధిలోని ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్ఛార్జ్గా నియమించారు మొత్తం నియోజకవర్గ ఎన్నిక సమన్వయం పెద్దిరెడ్డి చూస్తారని సీఎం స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో బాధ్యతలు అప్పగించిన వారందరూ ఈ నెలంతా ఉప ఎన్నికపైనే ఫోకస్ పెట్టాలని సీఎం ఆదేశించారు వచ్చే వారం నుంచే ప్రచారం ప్రారంభించాలని సూచించారు తమ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మంచిని వివరించి ప్రతి ఇంటికి వెళ్లేలా ప్రచార కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలు వరప్రసాద్ రెడ్డి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రఘురామరెడ్డి సుధీర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు వీరు ఎప్పటికప్పుడు ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డితో సమన్వయం చేసుకుంటూ ప్రచార బాధ్యతలను నిర్వహించనున్నారు అయితే తిరుపతి ఉప ఎన్నిక సమయంలో సీఎం జగన్ ప్రచారానికి ఒక బహిరంగ సభలో ప్రసంగించాలని భావించారు అయితే కరోనా తీవ్రత కారణంగా రద్దు చేసుకున్నారు ఇక ఇప్పుడు బదివేలు ఉప ఎన్నికలో సీఎం ప్రచారం అంశంపైన స్పష్టత రాలేదు పార్టీ నేతలు మాత్రం సీఎం ప్రచారానికి వచ్చే అవకాశం తక్కువనే చెబుతున్నారు అయితే ప్రభుత్వంపైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే విపక్షాల సమాచారానికి ఈ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ ద్వారా సమాధానం చెప్పాలని సీఎం జగన్ భావిస్తున్నారు దీంతో ఎక్కడా చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా షెడ్యూల్ వచ్చిన వెంటనే సమీక్ష ఏర్పాటు చేసి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు ఇక బీజేపీ జనసేన ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చలు సాగుతున్నాయి జనసేన అభ్యర్థి బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది